జీవం ఇవ్వటమే ఆశీర్వాదం, నిత్య జీవం ఇవ్వటమే ఆశీర్వాదం. మొదటి యోహాను చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియమైన వారు, 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహించుదును, అనుగ్రహింతును అనుదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మనం ఎలాగైనా దేవుడిలో మరలా నిత్య జీవం పొందటమే దేవుడికి ఉన్నటువంటి వాగ్దానం. ఇప్పుడు మనకు అర్థమైందండి, ఒక పాయింట్ అర్థమైంది, దేవుడికి ఒక ప్రణాళిక ఉందా లేదా? ఉంది. ఆ ప్రణాళిక ఆల్రెడీ వాగ్దానం చేశాడా? ఏంటి ఆ ప్రణాళిక? అందరూ నిత్య జీవం పొందాలి, అందరినీ ఆశీర్వదించాలి, భూమి యొక్క సమస్త వంశములు యేసుక్రీస్తు ద్వారా సమస్త వంశములను ఆశీర్వదించాలి. ఈ సంగతి అబ్రహాముకు చెప్పాడా లేదా? అబ్రహాము వాగ్దానం చేశాడా? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. తర్వాత అతని కుమారుడైన ఇస్సాకుకు వాగ్దానం చేశాడా? ఇస్సాక్కి వాగ్దానం చేశాడు. అతని గర్భాన వచ్చిన యాకోబుకి వాగ్దానం చేశాడా? వాగ్దానం చేశాడు. ఇప్పుడు వెరీ గుడ్, అబ్రహాముతో దేవుడు చెప్పిన భవిష్యత్తు కరెక్ట్గా యాకోబు కాలంలో నెరవేరుతుందండి. మీ అందరికీ తెలుసు ఎంతమంది పిల్లలమ్మ? అబ్రహాము గర్భాన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన యాకోబు, యాకోబుకి ఎంతమంది? 12 మంది. 12 మందిలోని ఒక కొడుకుని మిగిలిన అన్నదమ్ములు అమ్మేశారండి. ఎవరు? యోసేపు గారిని ఎవరు అమ్మేశారు? మిగిలిన అన్నలు అమ్మేశారు. ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తు దేశానికి అమ్మేసేశారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు ఒక కొడుకు, మిగిలిన 11. తర్వాత ఇంకొక కొడుకు పుట్టిండు, బెంజమిన్, లేకపోతే బెన్యామిన్ అనేవాడు పుట్టాడు. మొత్తం కలిపితే ఎంతమంది? అంటే ఈ యోసేపు ఎన్నేవాడు అనమాట? యోసేపు ఎన్నేవాడు? 11వాడు. ఏనే 11వాడు. తర్వాత వచ్చినవాడు రాహేలు. వెరీ గుడ్. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు, మీ అందరికీ తెలుసు. చాలా కష్టాలు పడ్డాడు. ఒక ఇంట్లో అనుకోని రీతిలో ఒక పని ఇంట్లో ఒక పనివాడి ఒక ఇంట్లో చేరాడు. అతని ఓనర్ పేరు పోతీఫర్. ఏం పేరు? పోతీఫర్. ఇతనేం చూస్తేనేమి యవ్వన ప్రాయంలో ఉన్నాడో, వాళ్ళ అమ్మగారు చూస్తేనేమో ముడతలు పడి ఉంది. ఆమె ముడతలు పడ్డ ఆమెకి ఎవరి మీద మోజగలిగింది? యవ్వనంలో ఉన్నటువంటి ఈ కుమారుడి మీద మోజగలిగింది. ఏదో తొందర చేసేసింది, నాతో శయనించని చాలా తొందర చేసేసింది. తర్వాత అతను దేవునికి భయపడ్డాడు, అక్కడి నుంచి పారిపోయాడు. తన పై వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీ అందరూ చాలాసార్లు విన్న సందర్భం కాబట్టి నేను వచనాలు చూపించడం లేదు. అప్పుడు అమ్మగారు ఏం చేసింది? మరలా భర్త రాగానే ఏడ్చేసింది. ఏం తెలియనట్టుగా నంగనాసి తొంగపుర్ర అంటారు కదా. వచ్చేసింది, వచ్చిన అమ్మంటనే, ఏమయ్యా చూసావా వాడిని మన ఇంట్లో పెట్టుకుంటే నా మీద చెయ్యబోయాడు, తల్లి లాంటి దాన్ని నా మీద చెయ్యబోయాడు అని ఏమో చెప్పేసింది. పట్టారు, బంధించేశారు. ఎక్కడ పెట్టేశారు? జైల్లోకి పోయాడు. ఎక్కడ? ఏ జైల్లో? ఏ జైల్లో? ఏ దేశం జైల్లో? ఐగుప్తు దేశంలో. వీళ్ళు ఎక్కడున్నారు? యాకోబు ఎక్కడున్నాడు? మిగిలిన అన్నలు ఎక్కడున్నారు? ఎక్కడుంటే మాకెందుకంటారా? చెప్పాలా? ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు 10 ఆజ్ఞలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనకు అర్థం కావాలి ఇక్కడ పాయింట్. అర్థమైంది, బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా తవ్వాలి. ఇక అసలు 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చారు? తర్వాత ఇదంతా తవ్వితేనే మనకు అసలు ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం కావాలా. కనాను దేశంలో అబ్రహాముకు వాగ్దానం చేసిన భూమిలో అబ్రహాము చనిపోయాడు, తర్వాత ఇస్సాకు చనిపోయాడు, తర్వాత యాకోబు ఇప్పుడు బ్రతుకున్నాడు. యాకోబు మిగిలిన 11 మంది సంతానం అక్కడుంది. ఒక్కగాను ఒక కొడుకు, ఇంకొక మిగిలిన ఒక కొడుకు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఐగుప్తు దేశంలోని బానిసగా మారిపోయాడు, చెరసాల్లో ఖైదీగా ఉండిపోయాడు. మీ అందరికీ తెలుసు ఆ ఖైదీలలోనే ఒకరోజు అనుకోని రీతిలోనే ఒక ఇద్దరు ఖైదీలు అక్కడికి వచ్చేసారు. ఇద్దరు వచ్చేసేసి కలగని అయ్యగారితో చెప్పేసేసారు. ఆ కలగనిన తర్వాత కలలోని భావం చెప్పేశాడు. వాళ్ళలో ఒకడు బ్రతికాడు. బ్రతికినప్పుడు బాబు నువ్వు బయటికి పోతే నన్ను కొద్దిగా జ్ఞాపకం ఉంచుకోరా అని అన్నాడు. ఈ దరిద్రుడు మర్చిపోయాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాల తర్వాత ఈ పానదాయకుల అధికారి, భక్షకారుల అధికారి, పానదాయకుల అధికారి అని ఇద్దరు అధికారులు ఉన్నారండి. ఇద్దరిలో ఎవరో ఒక అన్యాయం చేశారు, రాజుగారికి అన్యాయం చేశారు. ఇద్దరిని తీసుకుపోయి యోసేపు ఉన్న జైల్లోనే పెట్టారు. అమ్మ తెలుసు కదా ఇదంతా కూడా. ఒకసారి మళ్ళీ ఏమన్నారు రిఫ్రెష్ చేయను, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి ఇతను జైల్లో పెట్టేశారు. ఎవరిని? ఎందుకు? హత్యాచారం చేయబోయాడు అన్న నేరం కింద, మానభంగం చేయబోయాడు అన్న నేరం కింద యోసేపును ఏ అన్యం పుణ్యం తెలియకపోయినా కూడా జైల్లో పెట్టేశారు. అదే జైల్లోకి ఇద్దరు రాజుగారి పని మనుషులు వచ్చారు. ఒకడేమో పానదాయకుల అధికారి, మరొకడు భక్షకారుల అధికారి. పానదాయకుల అధికారి పానాలు డ్రింక్స్ అందిస్తారు కదా, వాడేమో పానదాయకులు. భక్షకారులు అంటే రొట్టెలు కాల్చి ఆ భోజనం ఏమంటారు అవి చేసేవాడు భక్షకారుల అధికారి. వీళ్ళిద్దరిలో కూడా ఒకడు దోషి. ఇద్దరిని తీసుకుపోయి జైలు వేసేసాడు. జైలు వేసిన తర్వాత ఇద్దరు కలగన్నారు. కలగన్న తర్వాత కళ్ళలోని ఇద్దరు కూడా విచారంగా కూర్చున్నారు.
మనవాడు అడిగాడు అనమాట, ఏంటి బాబు నిన్నటి వరకు బాగానే ఉన్నారు, ఇవ్వాలి ఎందుకు కొద్దిగా డల్గా ఉన్నారు అనేసరికనే బాబు ఒక కళ వచ్చేసింది, ఆ కళలోనే మాకు ఎందుకో విచిత్రంగా ఉందంట. కలభావం చెప్పి అందులోనే ఒకడికి చెప్పాడు, పానదాయకుల అధికారికి చెప్పాడు అనమాట, నువ్వు 3 రోజులలో జైలు నుంచి బయటకు పోతావు, నువ్వు ఖచ్చితంగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, కాబట్టి నీ ఉద్యోగం మరలా నీకు తిరిగి వచ్చేసింది, నువ్వు బయటికి పోయినప్పుడు కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకో బాబు అని అన్నాడు, భవిష్యత్తు చెప్పేశాడు. ఇంకొకటికి ఏం చెప్పాడు, నీ తల కొట్టేస్తాడు రాజు నువ్వు చచ్చిపోతావని ఈడితో చెప్పాడు. ఇద్దరిలోని ఒకడు తల కొట్టివేయబడింది, ఒకడు బ్రతికాడు. బ్రతికినోడు ఏం చేయాలి బయటకు వచ్చి, ఒరే నా భవిష్యత్తును ముందే చెప్పి నిజంగా నా ప్రాణాన్ని నిలబెట్టిన గొప్పవాడు యోసేపు లోపల ఉన్నాడు కదా, ఏదో ఒకటి రాజుగారికి మంచి మాట చెప్పి అతను బయటికి తీసుకొద్దాం అన్న సంగతి తను మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాజుకు కళ వచ్చింది, మీ అందరికీ తెలిసిన కళ. ఏంటా కళ? 7 ఆవులు. ఎలాంటి అవి? మంచి బలిసిన ఆవులు వచ్చినాయి. ఫస్ట్ ఎలా వచ్చేసినాయి? మంచి బలిసిన ఆవులు 8 ఏట్లో నుంచి బయటకు వచ్చినాయి అంట. 7 ఆవులు. 7 ఆవులు రాగానే 7 ఆవులు వచ్చేసి అక్కడ జమ్మి మేస్తా ఉన్నాయి. తర్వాత 7 బక్కచిక్కిన ఆవులు మరలా వచ్చేసినాయి. ఫస్ట్ ఏమొచ్చినాయమ్మా? 7 పుష్టిగా ఉన్నాయి. అవి బయటికి రాగానే తర్వాత ఏమొచ్చేసినాయి? బక్కచిక్కినావులు వచ్చేసినాయి. బక్కచిక్కినావులు వచ్చేసేసి అక్కడున్న జమ్మిమేటలే ఏకంగా వచ్చి బలిసినావులే మింగేసినాయి అంట. ఎవరు మింగేసినాయి? బలిసినావులు మింగేసినాయి. పుష్టి కలిగినటువంటి 7 వెన్నులు ఫస్ట్ వచ్చినాయి. పీలగలిగినటువంటి 7 వెన్నులు తర్వాత వచ్చేసినాయి. ఈ పీలగలిగిన వెన్నులు వచ్చేసి పుష్టి కలిగిన వెన్నులు మింగేసినాయి అంట. చూడండి, కళ చూడండి, 2 కళలు వచ్చేసినాయి. 2 కళల మీనింగ్ ఎలా ఉంది? ఫస్ట్ పుష్టి కలిగినాయి, తర్వాత పుష్టి లేని వచ్చేసినాయి. రాజుగారి కంగారు వచ్చి, ఇదేంద్రా బాబు, బక్కచిక్కినావులు రావటమేంది, బలిసినావులు మింగటమేంది, బలిసినట్టు మింగటమేంది, పుష్టి కలిగినటువంటి వెన్నులు రావటం ఏంటి, పీల వెన్నులు వచ్చి వీటిని మింగటం ఏంటి అని కంగారు పడ్డాడు. ఈ మరి పానం ఇవ్వాలిగా, పొద్దున్నే పోయి బెడ్ కాఫీ అని అన్నాడు. ఆయన డల్లుగా కూర్చున్నాడు. ఏంటి రాజా డల్లుగా ఉన్నారు అంటే, రాత్రి ఒక కళ వచ్చేసిందిరా, ఎవడ చెప్తాడో ఏంటో అనేసరికనే అప్పుడు గుర్తొచ్చిందండి మనోడికి, 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. అయ్యా నాకు ఇప్పుడు గుర్తొచ్చేసింది, 2 సంవత్సరాలకు పూర్వం నా ఉద్యోగం నాకు వస్తుందని, నా ప్రాణం నిలుస్తుందని మన జైళ్ళల్లోనే మహాశిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక గొప్పవాడు ఉన్నాడయ్యా, అతను అయితే నీకు ఖచ్చితంగా నీ కలభావ చెబుతున్నాను అనగానే అప్పుడు మనవాడు ఆ రోజు రిలీజ్ అయ్యాడంట. రిలీజ్ అయ్యి రాజమందిరంలో అడుగు పెట్టాడు. రాజమందిరంలో అడుగు పెట్టిన తర్వాత, రాజా ఈ 7 మొదటి కళ్ళలోని 7 పుష్టి కలిగినవి, బలిసినటువంటివి లేక పుష్టి కలిగినవి 7 కనపడ్డాయి. ఆ 7 సమృద్ధి సంవత్సరాలకు, అంటే ఈ దేశంలో సమృద్ధి అయిన పంటలు రాబోతున్నాయి, 7 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత భయంకరమైనటువంటి కరువు, మరు 7 సంవత్సరాలు, ఇక్కడ 14 సంవత్సరాల భవిష్యత్తు దేవుడు యోసేపు ద్వారా ఎవరికి చెప్పాడు? ఆ రాజుకు చెప్పాడండి. ఎవరి రాజుకి? ఫరో రాజుకు చెప్పాడు. ప్రేమైన ఫరో రాజుకు చెప్పగానే, ఒరే నాయన ఇంత మంచి ఐడియా ఇచ్చేసినావు, నువ్వేంది ఇన్ని రోజులు జైల్లో కూర్చోను, అసలు నేను పెట్టిన దరిద్రుడేవుడు, కాబట్టి నువ్వు ఏం చేయాలో ఆ ప్లాన్ నువ్వే చెప్పు, కాబట్టి ఈ దేశానికి రాజు నేను, నా పక్క సీటు నీదే రా అని అన్నాడు. అప్పుడు ఆ దేశంలో ఒక అధికారిగా ఎవరొచ్చారమ్మా? యోసేపు అధికారి అయ్యాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయినాయి, సమృద్ధి సంవత్సరాలు అయిపోయినాయి, పంట బాగా వచ్చేసింది, వీళ్ళు చక్కగా దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు కరువు స్టార్ట్ అయిందండి. ఈ కరువు కేవలం ఐగుప్తు దేశంలో కాదు, ఐగుప్తు దేశానికి సమీపాన ఉన్న కనాను దేశం యాకోబుకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం, ఐగుప్తు దేశంలోని తన కుమారుడైన యోసేపు అధికారిగా ఉన్న దేశం. ఇది పరాయి దేశం, అది దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం. ఇక్కడ కరువు వచ్చింది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల అంతా కరువు వచ్చింది. పంటలు మిగిలినటువంటి ఒకే ఒక దేశం, ఏ దేశం? ఐగుప్తు దేశం. చెప్పండి, ఎదురొస్తుందమ్మా? చెప్పాలి. కొద్దిసేపు ఓపిక పట్టండి, మనం మంచి పాయింట్లలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. కరువు ఎక్కడ వచ్చేసింది? ఆ చుట్టుపక్కల ప్రపంచంలో అన్ని దేశాల కరువు వచ్చేసింది. కనాను దేశంలో కరువు విలయ తాండవం చేస్తూ ఉంది. కానీ ఐగుప్తు దేశంలోనే పంటలు సమృద్ధిగా పండి ధాన్యాగారాల్లో దాచుకున్నారు, కాబట్టి ఇక్కడ ఎటువంటి కొదవి ఇక్కడ లేదు. ఇప్పుడు యాకోబు ఒక మాట చెప్పాడండి, అయ్యా మనకు పంట పండటం లేదు, ఐగుప్తులోకి పోయి ధాన్యం కొనుక్కురా పోండి. అక్కడికి రాగానే తన అన్నలను తమ్ముడైనటువంటి యోసేపు చూశాడు. ఒరే బిడ్డల్లారా, వచ్చేసారా, నన్నే అమ్మేశారు కదా అని అనుకున్నాడు. వాళ్ళకి ధాన్యం ఇచ్చేశాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యంతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి ఏంటది, వాళ్ళ సొమ్ములు కూడా తీసి అక్కడికి ఇచ్చేశాడు. ఒకడిని మాత్రం అక్కడ పెట్టుకున్నారు. అక్కడ చివరికి అంటే బంధం అనేది ఏమైపోతుంది, అన్నదమ్ములకి అన్నలకు వీళ్ళ మధ్య ఒకరికొకరు తెలుసుకున్నారు. చివరికి అన్నలు గుర్తుపట్టలేదు, కానీ తమ్ముడు మాత్రం వాళ్ళని గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత వచ్చేసరికేనే చివరికి ఇద్దరు కలుసుకోవటం, కలుసుకున్న తర్వాత నాయన నేనే మీ తమ్ముడిని అని చెప్పి వాళ్ళని ప్రేమగా తీసుకోవటం, ఆ తర్వాత తండ్రిని కూడా ఆ దేశంలోకి రప్పించుకోవటం, మొత్తం 70 మంది ఇజ్రాయేలీలు
యాకోబు సంతానం, యాకోబుకి మరొక పేరు ఇజ్రాయేలు. ఈ ఇజ్రాయేలీలు కరువు కాలంలోని కనాను దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ భూమిలో నుండి ఐగుప్తు దేశంలోనికి పూర్తిగా వచ్చేసారండి. ఇప్పుడు కనాను దేశంలో ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. అబ్రహాముకి ఇచ్చిన దేశం అదే కదా, ఇస్సాకు ఇచ్చిన దేశం అదే కదా, యాకోబుకి ఇచ్చిన దేశం అదే కదా. ఆ దేశంలో ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. మొత్తం ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలోని యోసేపు ఉన్నంత వరకు బాగానే జరిగిందండి. తరాలు గడుస్తూ ఉన్నాయి, బానిసలుగా వీళ్ళు మారిపోయారు. మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం, బానిసలుగా మారిపోయారు. ఇప్పుడు ఈ బానిసలుగా మారిపోయిన తరువాత 400 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలో ఉంటే, ఈ బానిసత్వంలో నుంచి మగ్గిపోతున్న ఈ జనాంగాన్ని తిరిగి దేవుడు మరలా తిరిగి ఎక్కడికి పంపించాలి? అబ్రహాముకి ఏ దేశం ఇచ్చాడో, ఇస్సాకుకి ఏ దేశం ఇచ్చాడో, యాకోబుకి ఏ దేశం ఇచ్చాడో, ఆ దేశంలోనికి ఈ సంతతిని అక్కడికి నడిపించాలి. నడిపిస్తాను అన్న సంగతి అబ్రహాముకు ఆల్రెడీ చెప్పాడండి. చెప్పాడా చెప్పలేదా? ఇప్పుడు నడిపించాలి. నడిపించటం కోసం దేవుడు ఒక మహానాయకుడిని పుట్టించాడు. ఆ మహానాయకుడే మోషే గారు. వెరీ గుడ్. మోషే గారి నాయకత్వంలోని అనేక తెగుళ్ళు అక్కడ వచ్చేసినాయి. మీ అందరికీ తెలుసు ఎన్ని తెగుళ్ళు? 10 భయంకరమైన తెగుళ్ళు వచ్చేసినాయి. వారిని తెగుళ్ళు చేత నాశనం చేసి ఆ తొలి సంతానమైన ఐగుప్తీలందరినీ సంహరించి ఇప్పుడు ఇజ్రాయేలీలు, ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళు 70 మంది ఏమో కానీ ఇప్పుడు పెరిగిన వాళ్ళు ఎంతమంది? 200,000 మంది అయిపోయారండి వీళ్ళు. ఏంది? 200,000 మంది అయిపోయారు. ఈ 100,000 మంది ఎవరి సంతానం? చెప్పాలా ఎవరి సంతానం? యాకోబు సంతానం. యాకోబుకు ఉన్న మరొక పేరేంటది? ఇజ్రాయేలు. ఇజ్రాయేలు సంతానం ఏ దేశంలో ఉన్నారు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్న వీరిని ఒక కొత్త దేశముగా దేవుడు మరలా ప్రారంభిస్తూ ఉన్నాడండి. కమాన్, మీరందరూ బయలుదేరండి. నేను మీ పితరులైనటువంటి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఏ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నానో మీరు అక్కడికి రావాలి. బయలుదేరారండి. బయలుదేరారు. బయలుదేరిన రోజున పస్కా పండుగ చేశారు. మీ అందరికీ తెలుసు కరెక్టా? ఏ పండుగ చేశారు? పస్కా పండుగ చేశారు. ఆ పండుగ చేసిన తరువాత అక్కడి నుండి బయటికి వచ్చిన తరువాత, ప్రేమైన వాళ్ళరా, ఇటుపైపు ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఐగుప్తు సామ్రాజ్యం తరుముతూ ఉంది. ఏం చేయాలి చెప్పండి? దేవుడు మోషేతో ఒక మాట అన్నాడండి. మోషే, ఇంకా ఎందుకు నన్ను అడుగుతావు? ఇప్పటికీ నా మీద నమ్మకం వచ్చి ఉండాలి నీకు. ఇంకా నువ్వు నన్ను అడగకూడదు. నువ్వు చకచకా చేస్తూనే ఉండాలి. నీ కర్ర చూపించు మోషే. కర్ర చూపించిన వెంటనే సముద్రం పాయలుగా విడిపోయింది. ప్రేమైన వాళ్ళ పాయలుగా విడిపోయింది. పాయలుగా విడిపోయినటువంటి ఆ దేశంలో దాటి ఎవరండి వీళ్ళు? ఇజ్రాయేలీలు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలు. దేవుడు ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇంకా నెరవేరలా గుర్తుంచుకోండి. వాగ్దానం నెరవేరిందా? భూమి మీద సమస్త వంశములను ఆశీర్వదిస్తానన్న దేవుని వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే ఈ ప్రజలు, ఇజ్రాయేలీలు, ఐగుప్తులో నుండి ఎక్కడికి రావాలి? కనాను దేశంలోనికి రావాలి. కనాను దేశంలోనికి బయలుదేరారు. సముద్రాన్ని దాటారు. సముద్రాన్ని దాటింది ఎర్ర సముద్రం. పాయలుగా నీటి నీరంతా గోడలుగా నిలబడిందండి. గోడలుగా నిలబడితే ఎంత సంతోషపడాలండి వీళ్ళు? అక్కడికి వచ్చినప్పుడు ప్రియమైన వారారా, బయటికి వచ్చారు. దేవుని శక్తి సామర్థ్యాలను కళ్ళారా చూశారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఒక మాట అంటున్నారండి. చూడండి, నిర్గమకాండము పదహారో అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రియమైన వారు, మొదటి వచనం, బయటికి వచ్చేసారండి. ఇది కొత్త దేశమా కొత్త దేశం కాదా? ఇది కొత్త దేశమా కొత్త దేశం కాదమ్మా? ఇది ఇజ్రాయేలీలు. ఇంతవరకు ఇప్పుడు దేశం లేదు. ఇన్ని రోజులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానం అనేది పోయింది. అటు సొంత దేశంలోకి రాలేదు. మరలా ఆ దేశంలోనికి తిరిగి దేవుడు ఆ దేశంలోనికి రప్పిస్తూ ఉన్నారు. ఒక కొత్త దేశంగా, న్యూ నేషన్గా బయలుదేరారు. వాళ్ళు బయటికి వస్తూ ఆ సముద్రాన్ని దాటి, ఆ సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని దాటి ఒక సేనాయి అనే పర్వత ప్రాంతాల్లోనికి వచ్చి వీళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఇజ్రాయేలీల సమాజము ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఏమని సనుగుతున్నారు చూడండి అమ్మాయి బిళ్ళు, వీళ్ళు ఏమంటున్నారు? ఇజ్రాయేలీలు
మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చోండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఏమంటున్నారండి? మేము ఆల్రెడీ ఐగుప్తులోని హ్యాపీగా మేము కుండల దగ్గర మాంసం వండుకొని కుండల దగ్గర మాంసాన్ని కాల్చుకొని తింటున్నప్పుడు ఆ టైంలో చచ్చిపోయినా బాగుండు, ఇదేందో నాయన. ఏమంటే మొర పెట్టారా? మొర పెట్టలేదు వీళ్ళు. వీళ్ళు మొర పెడితే దేవుడు వచ్చి తీసుకొస్తున్నాడా, లేకపోతే వీళ్ళు మొర పెట్టకపోతేనే దేవుడు వచ్చి తీసుకొచ్చాడా? వీళ్ళు మొర పెట్టారు ప్రియమైన. మొర పెట్టారా? వీళ్ళు మొర పెట్టారు. ఆ మొర దేవుడికి వినపడింది. మొర పెట్టిన తరువాత మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించు, మాకు ఎవరో పితరులకు దేవుడు ఉన్నావంట కదా, దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే మోషే నాయకత్వంలో వీళ్ళని బయటికి తీసుకొస్తే వీళ్ళు దేవుని మీద ఏమి సనుగుతున్నారు? ఇదేందో ఈ సీనాయి పర్వతం ఏంటో, ఈ అరణ్య ప్రాంతం ఏందో, ఇక్కడ చూస్తే ఒక హోటల్ లేదు, ఒక కూరలు దొరకటం లేదు, ఒక హోటల్లో టిఫిన్ చేద్దామంటే లేదు, టీ దొరకటం లేదు, ఏం దొరకటం లేదు. పైగా జనం చూస్తే ఎలా ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మనకు మాంసం దొరికిద్దా, ఇక్కడ మాంసం దొరికిద్దా అని వీళ్ళు దేవుని పైన సనుగు మొదలుపెట్టారు. ప్రేమైన వారు దేవుని మీద సనుగు మొదలుపెట్టినప్పుడు ఈ సనుగు ఇంకా ఎంత దారుణంగా ఉందో 78వ కీర్తన చూడండి. కీర్తనలో 78 కీర్తన 18వ వచనం నుంచి చూడండి అమ్మా. 18వ వచనం నుంచి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. దేవుణ్ణి అంటున్నారండి ఒక మాట. ఏమంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఏమంటే ఆయనకి ఇన్సల్టా కాదా, ఆయన అవమానించినట్ట, ఆయన గణపరిచినట్ట. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అసలు ఏ రాజు చెరలో నుంచి అయితే బయటికి రాలేము అని బాధపడ్డారో, ఏ రాజు చెరలోనైతే తమ జీవితాలన్నీ మగ్గిపోతున్నాయని అనుకున్నారో, ఆ రాజు చెరలో నుంచి బయటికి తీసుకువచ్చి కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు అండి. మిడతలు ఎన్ని వచ్చినాయి? మిడతలు, కప్పలు, పేలు, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి. పైగా సముద్రం కళ్ళ ముందు వాళ్ళు చూస్తూ ఉండగండి, కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా ఆ సముద్రం రెండు పాయలుగా విడగొట్టబడినటువంటి ఆ దేవుడు ఒక ముద్ద భోజనం పెట్టలేడు వీళ్ళకి? పెడతాడా పెట్టడా చెప్పాలమ్మా? పెడతాడు, ఖచ్చితంగా పెడతాడండి, పెట్టగలుగుతాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మనకు ఈ అరణ్యంలో ఇక్కడ చూస్తే పంటలు లేవు, ఇక్కడ చూస్తేనేమో మంటలు లేవు, ఇక్కడ చూస్తే పొయ్యిలు లేవు, ఇక్కడ చూస్తే గిన్నెలు లేవు, ఇక్కడ చూస్తే ఏదీ లేదు, ఇక్కడ చూస్తే ఏదీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లోని నిజంగా దేవుడు అనుకునే ఆయనకి నిజంగా అంత సామర్థ్యం ఉందంటవా? ఏదో ఒక 50 మంది కంటే ఒక 25 కేజీలు బియ్యం తీసుకురావచ్చు, కానీ ఈ లక్షల మంది ఉన్నారు, ఒక్కొక్కడు చూస్తేనే 2 కేజీలు తినేవాడు ఉన్నాడు, మాంసం ఏమైనా తక్కువ తినేవాళ్ళు ఉన్నారా అని అంటే, ఇంతమందికి వీళ్ళు ఏమంటున్నారు చూడండి ఆ మాట. ఏమంటున్నారు? ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికను, నీరు కాలువలై పారిను, ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అంటే దేవుని మీద విశ్వాసంతో ఉంటున్నారా, దేవుని మీద అనుమాన పడుతున్నారా అమ్మా? వీళ్ళు అనుమాన పడుతున్నారు. మరి వీళ్ళ ద్వారా దేవుడుకున్న వాగ్దానం పరిస్థితి ఏంటి ఇప్పుడు? దేవుడికి ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంది, క్రీస్తుని ఈ లోకానికి రప్పించాలి, ఆ క్రీస్తు రక్తంలో ప్రపంచంలో ఉన్న మనుషుల పాపాలను కడగాలి, ఆ క్రీస్తు అబ్రహాము వంశంలో వచ్చిన ఇస్సాకు, ఇస్సాకు వంశంలో వచ్చిన యాకోబు, యాకోబు వంశంలో వచ్చిన యోధా గోత్రంలో ఆ కొదమసింహం భూమి మీదకు రావాలి, ఆయన రక్తంతో ఈ పాపం కడగబడాలి, నిత్య జీవం మరలా ఆయన ఇవ్వాలి అన్న వాగ్దానం ఇంకా నెరవేరిందా? ఇంకా నెరవేరలే. నెరవేరక ముందు ఒక జాతి తయారైపోయింది. ఈ జాతి ఎలా అంటున్నారు వీళ్ళు? ఆ ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చి ఈయన మనకు ఆహారం పెట్టగలడా, ఈయనకంత దమ్ముందా, ఈయన దగ్గర అంత డబ్బుందా, లేకపోతే ఈయన నిజంగా అంత శక్తి కలిగిన వాడా అని అంటున్నాడండి. దేవుణ్ణి అవమానపరుస్తున్నారా, దేవుణ్ణి గణపరుస్తున్నారు వీళ్ళు, అవమానపరుస్తున్నారు. వీళ్ళ బ్రతుకులు బాగలేదు ప్రియమైన వారలారా. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వీళ్ళ బ్రతుకులలోని పాపం పెచ్చుమీరిపోయింది, పాపం అనేది పెచ్చుమీరిపోయింది. పెచ్చుమీరినటువంటి ఇప్పుడు వీళ్ళందరిని ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి? ఆ దేశం తీసుకోవాలి. ఏ దేశం? ఆ దేశం పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. ఆ దేశంలో తీసుకుపోవాలి. ఆ దేశంలోని బెత్లహేము అనే పురంలోని కన్య అయిన మరియ ద్వారా ఆ కుమారుడు సంతానమైనటువంటి అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి రావాలి. ఈ సంతానము మూలంగా ప్రపంచంలో ఉన్న సమస్త వంశములను ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వాదం ఇంకా ఈ వాగ్దానం నెరవేరలేదు, కానీ జనం మాత్రం దేవుడి మీద సనుగుతూ ఉన్నారు. సనుగుతున్నటువంటి వీళ్ళని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు?
చంపేద్దామా? చంపేస్తే వీళ్ళు చచ్చిపోతే మరలా అబ్రహాం దొరుకుతుందో దొరకడం. ఒకవేళ దొరికినా అబ్రహాం, మరో కొత్త అబ్రహాం దొరికినా ఆ తర్వాత వచ్చినవాడు కూడా మరలా ఇలా చేయడానికి గ్యారంటీ అంది. కాబట్టి వీళ్ళని భరించాలి ప్రియమైన వాళ్ళరా. వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? భరించాలి. వీళ్ళ స్థితిగతులు బాగాలేదు, వీళ్ళ పాపం అనేది ఎక్కువైపోయింది. కనుక వీళ్ళకి దేవుడు మొట్టమొదటిసారిగా వీళ్ళకి ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక ఆజ్ఞలు కలిగినటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నాడండి. ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు? లిఖితపూర్వకంగా రేఖంగా రాసి ఇవ్వాలి. రాసి పలకల మీద రాసి ఆ పలకలు జనం మధ్యలో అలా పెట్టాలి. ఎవడైనా పాపం చేసిన మరుక్షణం ఈ పలకల మీద ఉన్న అక్షరాలు వీళ్ళ కంటికి కనపడాలి. ఈ పలకల మీద ఉన్నటువంటి అక్షరాలు ఏం కనపడాలి? వీళ్ళ కంటికి కనపడాలి. ఇవి చూసినప్పుడు వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇది ఎవరికి ఇస్తున్నాడు? ఇజ్రాయేలీలకు ఇస్తున్నారు. ఎక్కడిస్తున్నాడు? ఎక్కడిస్తున్నాడు? అరణ్యంలో ఇస్తున్నాడు. ఎక్కడిస్తున్నాడు? అరణ్యంలో ఇస్తున్నాడు. ఇవి ఏమైనా అబ్రహాముకు చెందినవా? చెప్పాలా, ఇవి అబ్రహాముకు చెందినవా? అబ్రహాముకు చెందినవి కాదు. ఇది ఏమైనా ఇస్సాకుకు ఉన్నాయా? ఇస్సాకుకు లేవు. ఇవి ఏమైనా యాకోబుకు ఉన్నాయా? యాకోబుకు లేవు. ఇవి ఎవరికి ఉన్నాయి? ఇజ్రాయేలీలు, నాలుగవ తరము వారైన ఎవరైతే ఐగుప్తులో నుంచి బయలుదేరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వత ప్రాంతాలలో, అరణ్య ప్రాంతాల్లో అడుగు పెట్టారో వారికి మాత్రమే ఇవ్వబడిన ఆజ్ఞలే 10 ఆజ్ఞలు. అందుకోసమే మంచి మాట అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారల. మొదటి వచనం చూడండి, మోషే ఇజ్రాయేలీలను అందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇజ్రాయేలీలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మీరు ఇప్పుడు బాగా గమనించాలండి. ఈ కట్టడలు ఇవ్వడానికి ముందే నిత్య జీవం ఇద్దాం అనుకున్నాడా? ఇవ్వాలనుకోలేదా? మరలా క్వశ్చన్, ఐ రిపీట్ మై క్వశ్చన్. ఈ కట్టడలు, ఈ 10 ఆజ్ఞలు రాకమునుపే దేవుడు నిత్య జీవానికి ప్రణాళిక సిద్ధమైందా సిద్ధం కాలేదా? మరలా, ఈ కట్టడలు, ఈ 10 ఆజ్ఞలు రాకమునుపే దేవుడికి నిత్య జీవం ఇవ్వాలన్న వాగ్దానం ఆల్రెడీ, ఆ ప్రణాళిక ఉందా లేదా? ఉంది, ఆల్రెడీ వాగ్దానం ఉంది. మరి ఈ ప్రణాళికలో భాగంగా ఈ 10 ఆజ్ఞలు ఎవరికి ఇస్తున్నాడండి? ఇజ్రాయేలీలకు. ఎందుకు ఇస్తున్నాడు? ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం వచ్చిద్దా? ప్రశ్న మిమ్మల్ని, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం వచ్చిద్దా? మాకేం తెలుసు అండి అంటారా, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం వచ్చిద్దే. అసలు ఈ 10 ఆజ్ఞలు అనేవి లేనప్పుడే అబ్రహాముకు చెప్పాడు, నిన్ను బట్టి నీ అందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వాదం ఏమన్నాడు? నిత్య జీవం ఆశీర్వాదము. ఇదిగో ఆ తరువాత వచ్చిన ఇస్సాకుతో అన్నాడు, నీ అందు నీ సంతతి మూలంగా భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తానని అతనితో చెప్పాడు, యాకోబుతో ఇదే మాట చెప్పాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 10 ఆజ్ఞలు ఎవరికిచ్చాడు? ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల వలన నిత్య జీవం వచ్చిద్దా? ఇవి ఏమీ రాదు, ఇది నిత్య జీవం గురించి చెప్పుతున్న మాటలు కాదు. ఇవి ఈ 10 ఆజ్ఞలు నిత్య జీవం ఇవ్వడం కోసం చెబుతున్నటువంటి మాటలు కాదు. ఇది కేవలం ఇజ్రాయేలీలకు, అది ఐగుప్తుల దేశంలో నుంచి బయటికి వచ్చి అరణ్యంలో ఉన్నవారికి ఆ మాట ఎంత క్లియర్గా చెబుతున్నాడు. చూడండి ప్రియమైన వారు ఏమంటున్నారు, నేడు మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా ఎక్కడంటమ్మా? హోరేబులో. హోరేబు అన్న సీనాయి అన్న ఒకటే. మరలా, హోరేబు కొండన్న సీనాయి కొండన్న ఒకటే. ఓకేనా? హోరేబులో మనతో నిబంధన చేసెను. ఎవరితో చేశాడంట? మనతో నిబంధన చేసెను యెహోవా మన పితరులతో కాదు అని అన్నాడండి. ఏంటి ఎవరితో ఇది? ఈ నిబంధన, లేకపోతే ఈ అగ్రిమెంట్, లేకపోతే ఈ 10 కమాండ్మెంట్స్, ఇవన్నీ ఎవరితోని చెప్పండి? ఎవరితోని? ఇజ్రాయేలీలతో. ఆ ఇజ్రాయేలీలు కూడా ఎక్కడున్న వాళ్ళతో? ఈ అరణ్యంలో, ఇప్పుడు ఈ హోరేబు లేకపోతే సీనాయి పర్వత ప్రాంతాల్లో సజీవులుగా ఉన్నటువంటి మనతోనే ఈ ఆజ్ఞలకు అబ్రహాముకి సంబంధం లేదు, ఈ ఆజ్ఞలకు ఇస్సాకుకి సంబంధం లేదు, ఈ ఆజ్ఞలకు యాకోబుకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ సీనాయి పర్వత ప్రాంతాల్లోని సజీవులు అయి ఉన్న మనకు మాత్రమే ఇవి అనడా లేదా? ఆ మాట మరదండి, ఆ మాట
నిబంధన చేసెను, యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఈ నిబంధన మరి ఎందుకు? ఈ నిబంధన మీరు బాగా గమనించాలి. ఎందుకు ఈ నిబంధన? ఈ నిబంధనలో భాగంగానే ధర్మశాస్త్రంలోని మొట్టమొదటిగా ఉండేదే 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఉండేది ఏంటమ్మా? 10 ఆజ్ఞలు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి, ఈ 10 ఆజ్ఞలకు అర్థం తెలియాలిగా. మరి 10 ఆజ్ఞలకు అర్థం తెలియాలి. ఈ 10 ఆజ్ఞలకు అర్థం తెలిపే విధంగా నరహత్య చేయకూడదు అని అన్నాడు. వ్యభిచరించకూడదు. వ్యభిచరించకూడదు అంటే అర్థం ఏంటది? లేకపోతే అబద్ధం ఆడకూడదు అని అన్నాడు, దాని అర్థం ఏంటది? లేకపోతే ఎదుటివానిపైన అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ 10 ఆజ్ఞలు ఇప్పుడు చదివారు కదా ఇంతకుముందు అన్న ద్వారా, 10 ఆజ్ఞలు చెప్పారు కదా. ఈ 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలతో పాటు ప్రియమైన వాళ్ళరా, ఈ జనం పద్ధతి బాగాలేదు. ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇస్తున్నాడు అసలు? వీళ్ళ పద్ధతి బాగాలేదు. కాబట్టి గలతి పత్రిక 3వ అధ్యాయంలోనే దీని వివరణ చెబుతున్నాడు అండి. చూడండి ఎందుకు ఇచ్చాడో ఈ మాట. గలతి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 19వ వచనం, ధర్మశాస్త్రం ఎందుకు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎందుకు ఈ ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం లేనప్పుడే నిత్య జీవం ఇవ్వాలన్న ప్రణాళిక ఉంది. ధర్మశాస్త్రం లేనప్పుడే ఆల్రెడీ భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించాలన్న వాగ్దానం ఉంది. అయి ఆ వాగ్దానాలు ఉండగా మరలా ఈ ధర్మశాస్త్రం ఎందుకు అని ప్రశ్న వచ్చిందండి. ఆ రోజు సంఘాలలోని పౌలు గారు అందరికీ చెబుతున్నారనమాట, ఆల్రెడీ వాగ్దానం ఉందిగా, ఆల్రెడీ నిత్య జీవం ఇస్తానన్నాడుగా, ఆల్రెడీ విశ్వాసం ద్వారా వాళ్ళకి ఆల్రెడీ నిత్య జీవం ఇస్తానన్న వాగ్దానం ఉందిగా, ఇవి ఉండగా మరలా ఈ ధర్మశాస్త్రం ఎందుకు అని అంటే దేవుడు అంటున్నాడు. చూడండమ్మా, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెను? ఏంటి ఆ వాగ్దానం చెప్పండి అందరూ. అమ్మా ఏంటి ఆ వాగ్దానం? నీ సంతానము వలన సమస్త భూజనులను ఆశీర్వదిస్తాను. ఏంటి ఆశీర్వాదం? నిత్యజీవం ఇవ్వటమే ఆశీర్వాదం. ఎవరా సంతానం చెప్పాలా? ఎవరా సంతానం? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే ఆ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించి నిత్య జీవం ఇవ్వాలన్నదే దేవుడు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం ఎవరికి చేయబడింది? ఆ వాగ్దానం ఒకనాడు అబ్రహాము ద్వారా ప్రపంచ మానవాళికి చేయబడింది. ఆ వాగ్దానం ఒకనాడు ఇస్సాకు ద్వారా ప్రపంచ మానవాళికి చేయబడింది. ఆ వాగ్దానం ఒకనాడు యాకోబు ద్వారా ప్రపంచ మానవాళికి చేయబడింది. ఇప్పుడు వాగ్దానాలు చేయబడ్డాయి, వాగ్దానాలు చేయబడ్డాయి. కానీ వాగ్దానాలు చేయబడాలంటే అసలు యేసుప్రభు రావాలగా, రావాలా వద్దా? ఆల్రెడీ జలప్రలయం టైప్లో మొత్తం ఓవర్ చేశారనుకోండి, ఆయనకు ఫుల్ బీపీ పెరిగిద్ది, ఒక్క దెబ్బతో లేపేస్తాడు. లేపేస్తే ఇప్పుడు మరలా ఫస్ట్ కాడించి మొదలు పెట్టాలి, మరలా అబ్రహాం ఒక అబ్రహాంను ఎత్తుకోవాలా, మరలా ఒక మంచి, అవునా కదా? ఇది కాదు. కాబట్టి ఆ వాగ్దానం ఎవరికి చేయబడినో, ఇప్పుడు చదవండి బాగా అర్థమైంది మీకు, ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము, ఆ సంతానం, ఆ సంతానం ఎవరని చెప్పాను మీకు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారని చెప్పి చదవండి అక్కడ. ఆ సంతానం అనగా క్రీస్తు వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. దేని బట్టి అమ్మా? క్రీస్తు వచ్చే వరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని నియమ నిబంధనలు ఎవరికి కావాలి? ఏ వాగ్దానం అయితే ఏ జనములో నుంచి అయితే నెరవేరాలో ఆ జనములోని, ఆయన వచ్చే వరకు, ఆయన వచ్చిన తరువాత చెప్పాలి మీరు, ఆయన వచ్చే వరకు ఆ సంతానము వచ్చు వరకు, మరల చదవమాట, ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండమ్మా, వచ్చు వరకు అన్నమాట. ఆ సంతానము వచ్చు వరకు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చు వరకు అది ఆ ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి. అతిక్రమం చాలా ఓవర్ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళలో, మీకు అర్థమవుతుందా? చాలా ఓవర్ చేసేవాళ్ళు ఎవరు? ఈ పాపాత్ములు ఇజ్రాయేలు జనాంగంలో ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు జనాంగం ఇప్పుడు క్రీస్తు వచ్చేంత వరకు ఈయన చిత్తగొట్టి ఏం చేయాలి? వీడికి వీడు పాపంలో పడిపోకుండా ఉండాలంటే వీడికి ఒక రూల్ పెట్టడం అవసరమా? అవసరం లేదా? 144 సెక్షన్ ఎప్పుడు పెడతారండి? నిన్న పెట్టారు ఒక చోట, ఢిల్లీ ఏరియాలోని ఒక బాబా, ఎవరు, హర్యానాలోనే
ఒక అయ్యగారు అక్కడ ఉన్న భక్తురాలపైన అత్యాచారం చేసేసాడు. ఆయనకు తీర్పు తీరుస్తూ ఉంటే ఈ భక్తులు ఎక్కువైపోయి రెచ్చిపోయి రోడ్ల మీద ధ్వంసం చేస్తూ ఉంటే అక్కడ 144 సెక్షన్ పెట్టారు. ఈ ధ్వంసం జరగకపోతే, ఈ అతిక్రమం జరగకపోతే 144 సెక్షన్ వచ్చిందా? రాదు. అతిక్రమం జరగబట్టి 144 సెక్షన్. ఇప్పుడు ఇజ్రాయేలీలలో కూడా బయటికి వచ్చిన తరువాత ఆ ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి ఈ ప్రజల మధ్య అతిక్రమం ఎక్కువైపోయింది. దేవుని మీద సనుగులు, భయంకరమైన వ్యభిచారం, తల్లిదండ్రులంటే లెక్కలేనితనం, ఈ భయంకరమైనటువంటి పాపిష్టి పనులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ రోజు ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి ఆ జనాంగంలో. మరి ఇంత పాపిష్టి వాళ్ళని ఎందుకు దేవుడు అనుకున్నాడో అని మీకు డౌట్ రావాలి. ఇంత పాపిస్టు వాళ్ళని దేవుడు ఎందుకు అనుకున్నాడో. ఈ పాపిస్టు జనం అప్పుడున్నారేమో కానీ వేళ్లలో ఎంతో గొప్పవారు రాబోయే తరాలలో ఉన్నారు. ప్రియమైన వారలు, అగ్నిని లెక్క చేయకుండా అగ్నిలోనికి నడిచినటువంటి ఒక శద్రకు, ఒక మేషాకు, ఒక అభ్యజ్ఞకు ఈ సంతతిలో పుట్టిన వారే. వాళ్ళు గొప్పవారా కాదా? ఆ గొప్పవారి కోసమైనా సరే వేళ్ళని భరించాలి. ఆ గొప్పవారు రావాలి. సింహాల బోనులోని చివరికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తానని తెలిసిన దేవుడి కోసం ప్రాణం పెట్టిన దానియేలు ఇక్కడ రావాలి. భార్యను లేకుండా, పెళ్లి లేకుండా దేవుని కోసం తమ జీవితం మొత్తాన్ని సమస్తం త్యాగం చేసిన ఎందరో ప్రవక్తలు ఈ సంతానంలో రాబోతున్నారు. ఈ సంతానంలోని ప్రపంచానికి ఏకైక మార్గమైనటువంటి క్రీస్తు ప్రభులు వారు కూడా ఈ సంతానంలో రావాలి. వచ్చేంతవరకు అతిక్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ అతిక్రమాలు ఎక్కువైపోతున్నాయి. కనుక వీళ్ళకి కొన్ని రూల్స్ పెట్టడం చాలా అవసరం. కాబట్టి ఆ రూల్సే ప్రాథమికమైనటువంటి రూల్స్. అంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ప్రథమమైనటువంటి భాగం. మరలా చెప్పండి అందరం. ధర్మశాస్త్రం అనేది, ఈ ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు అనేవి, పలకలు అనేవి ఒక ప్రాథమికమైనటువంటి భాగం. ప్రియమైన వారు, అందుకోసమే వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఇవి క్రైస్తవులుగా మనం పాటించవచ్చా?